శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నన్ను కడప పార్లమెంటు తెలుగుదేశం పార్టీ కమిటీకి అధ్యక్షునిగా నియమించినందుకు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కష్టపడే వాళ్లకు, పార్టీకి నిజాయితీగా, నిబద్ధతగా, విధేయతగా ఉండి పనిచేసేటువంటి వాళ్లకు తెలుగుదేశం పార్టీలో గుర్తింపు ఏ విధంగా ఉంటుంది అనే దానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పొచ్చు. ఎందుకంటే నేను కూడా ఊహించలేదు, దానికోసం ప్రయత్నం కూడా చేయలేదు. కాకపోతే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో, గతంలో జిల్లా అధ్యక్షులుగా పనిచేసినటువంటి అనుభవం కానీ, ఎమ్మెల్యే కానీ, లేకపోతే సివిల్స్ ప్రెస్ కాపు చైర్మన్ కానీ, రాష్ట్ర అధికార ప్రతినిధి కానీ, ఈ కొన్ని రకాలైనటువంటి హోదాల్లో గతంలో పనిచేసినటువంటి దాన్ని బట్టి, ఇప్పుడు ఈ జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఆయన చంద్రబాబు నాయుడు గారు నాకు ఈ యొక్క స్థానాన్ని కల్పించడం జరిగింది. మరి ఆయన ఎంతో నమ్మకంతో సీనియర్ కార్యకర్తలను గుర్తించి ఈ యొక్క బాధ్యతను నాకు అప్పచెప్పినారు. కాబట్టి ఈ బాధ్యతను మనస్ఫూర్తిగా నాకు ఎంతవరకు శక్తి ఉందో అంతవరకు ఈ బాధ్యతను సంపూర్ణంగా నెరవేర్చడానికి శాశక్తిలో కృషి చేస్తాను. అందుకనే పార్టీ కష్టకాలంలో ఉంది, అధికారంలో లేదు, రాష్ట్రంలో సమస్యలు ఎక్కువగా ఉన్నాయి, కార్యకర్తలు చాలా ఇబ్బందులు ఉన్నారు, కార్యకర్తల్లో చాలా ఈ ప్రభుత్వంలో చాలా అన్యాయం జరుగుతున్నాయి, వాళ్ళు రకరకాలైనటువంటి వేధింపులకు, కష్టాలకు, నష్టాలకు, బాధలకు గురవుతున్నారు. వాళ్ళందరినీ కూడా మనోస్థైర్యాన్ని కల్పించి కాపాడుకొని పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. మరి ముఖ్యంగా గత ప్రభుత్వంలో సర్పంచుల హోదాలో కానీ, రకరకాలైనటువంటి ప్రజాప్రతినిధుల హోదాలో, పంచాయతీరాజ్ సంబంధించినటువంటి ఈ రోడ్లు ఇవన్నీ కూడా గ్రామీణ ఉపాధి పథకం యొక్క దీంట్లో రెండు కలిపి, అంటే పంచాయతీరాజ్ గ్రాంటు, అదేవిధంగా ఇరిగేషన్ గ్రాంటు, గ్రామీణ ఉపాధి సంబంధించినటువంటి అవన్నీ కూడా కలిపి చాలా పనులు చేశారు. పంచాయతీరాజ్ రోడ్లు వేస్తారు, ఇంకా రకరకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తారు, నీరు చెట్టు కింద చెరువులు, కుంటలు, కాలువలు అన్నీ బాగా చేస్తారు. దాని ఫలితం ఈరోజు రాష్ట్ర ప్రజలు, రైతులు అందరూ కూడా అనుభవిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, లేకపోతే ప్రజాప్రతినిధులు, సర్పంచులు ఎక్కువగా ఉన్నారని చెప్పి ఆ బిల్లులు ఇవ్వకుండా చాలా బాధపడుతున్నారు. మరి ఆ బిల్లులు వచ్చేదానికి కూడా తీవ్రంగా పోరాటం జరుగుతుంది. అందరి కార్యకర్తల నాయకులను కలుపుకొని కార్యకర్తలకు న్యాయం జరిగితే ఎక్కడికి కావాల్సింటే అక్కడ పోయి దాన్ని తీవ్రంగా ఎదుర్కొంటాం. రెండోది, ఈ ప్రభుత్వ వైఫల్యాలను, అవినీతి అక్రమాలను ఎండగట్టి ప్రభుత్వం ప్రజల కోసం పనిచేసే విధంగా ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి కూడా తీసుకొని రావడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఈ 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పార్టీ ఇన్ఛార్జీలు కానీ, మిగతా నాయకులకు అందరికీ కూడా 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వివిధ హోదాల్లో ఇన్ఛార్జీలు, మిగతా హోదాల్లో ఉన్నటువంటి నాయకులకు, తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్తకు కూడా, అందరికి కూడా, ఎన్టీఆర్ అభిమానులకు అందరికి కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తప్పకుండా ఇది ఒకరితో అయ్యేది కాదు, ఇది ఒక టీం వర్క్ చేయాలి. ఎక్కడికక్కడ చేస్తే ఈ ప్రభుత్వము చెల్లించదు. ప్రజల కోసం, కార్యకర్తల కోసం, రాష్ట్రం యొక్క ప్రయోజనాల భవిష్యత్తు కోసం జిల్లాలో 7 నియోజకవర్గాల్లో పార్లమెంట్లో అన్ని విధాలుగా అందరినీ కలుపుకొని పోయి కార్యక్రమాలు చేసి పార్టీని, కార్యకర్తలను, ప్రజలను, జిల్లా భవిష్యత్తును, రాష్ట్ర భవిష్యత్తును కాపాడడానికి నా సాయశక్తులుగా కృషి చేస్తానని చెప్పి మరొకసారి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి
లోకేష్ గారికి, ఇదే విధంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కళా వెంకట్రావు గారికి, అదేవిధంగా మిగతా నాయకులందరూ కూడా పార్టీలో వివిధ దశలో ఉన్నటువంటి నాయకులకు, రాష్ట్ర నాయకులకు, జిల్లా నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.